Yo te acusa, mi olor. Porque estás dando que él es verdad. Pues de él le quien está. School que él le. Tiki íntegra vales en el verdad. Vres kundi. Enje pe tali kundi. Ayanta bado manandar ki. ఎంత మీరు సుగాలి ప్రీతి కోసం మీరు ఎంత తపన పడుతున్నారో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా జన సైనికులకి మార్పులకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఏం జరిగింది ఏం జరిగింది సుగాలి ప్రీతి విషయంలో నా దృష్టికి ఎలా వచ్చింది అంటే, ఒక్కసరిగా ఒక దాదాపు 3 నెలల క్రితం పార్వతి గారు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు విజయవాడ మంగళగిరి ఆఫీస్కి వచ్చి నా దగ్గర చెప్పగానే, నా బిడ్డ స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ ఉరేసుకుని చెప్పాను స్కూల్ యజమాన్యం. కానీ చూస్తే నా బిడ్డని సామూహిక అత్యాచారం చేసి చంపేశారు నా బిడ్డని. ఆ తల్లి రోదన, ఆ తల్లి వేదన నన్ను అమితంగా నిస్సహాయత గురి చేసింది. నేను ఈ ర్యాలీలు కానీ కవాతులు కానీ సదా కోసం పెట్టను, ఎందుకంటే ఇంత శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కానీ రాష్ట్ర అధికార యంత్రాంగానికి కానీ వాళ్ళకి అసలే ఉన్న ఒత్తిడిని నేను ఒత్తిడి పెంచడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ముందుగానే 2 నెలల క్రితమే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న నాయకులందరికీ చెప్పాను, కర్నూలు జిల్లాలో 14 ఏళ్ళు సుగాలి ప్రీతి విషయాన్ని దయచేసి చూడండి. అప్పటికీ దిశా మానభంగం జరగలేదు. ఇంకా అప్పటికీ జగన్ రెడ్డి గారు కూడా దిశా ఆడబిడ్డకి మానభంగం జరిగి అన్యాయం గురైతే సత్వరంగా మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు దిశ హత్య మానభంగం జరగకముందు సుగాలి ప్రీతి విషయం రేకెత్తించినా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోతే ఈ రోజున రాష్ట్రం మొత్తం తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ ర్యాలీకి పిలిపి ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారి నుంచి వినండి. నువ్వు చెప్పం ముందుగా నేను నా సమస్యను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రతి ఒక్క నాయకుడికి చెప్పడం జరిగింది. 2015 నుంచి కూడా నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు నేను నా కుటుంబం తరఫున, నా ప్రీతి తరఫున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా. ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ పోయి చెప్పినాను. కానీ ఎవరు కానీ నా సమస్యను పట్టించుకోలేదు. నా కూతురు విషయంలో న్యాయం చేయలేదు. కానీ మీరు న్యాయం చేసినందుకు, న్యాయం చేయాలని ఇప్పటి వరకు మాతో వచ్చినందుకు మీకు 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో నా కూతురు 10వ తరగతి చదువుకుతుండేది. సుగాలి ప్రీతి ఆ నా కూతుర్ని అతి దారుణంగా రేప్ చేసి, అత్యాచారం చేసి, మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు 2015 నుంచి. అంటే వాళ్ళకి అధికార పార్టీలో వాళ్ళు అండగా ఉన్నారు, పోయిన ప్రభుత్వం వాళ్ళు అండగా ఉన్నారు. ఈ
ప్రభుత్వాలు రెండు కూడా నాకు ఏ న్యాయం చేయలేదు ఇంతవరకు కూడా. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, డీజీపీ గారికి, ఇంతకు ముందున్న డీజీపీ గారికి, అందరికీ కూడా మేము సమస్యను చెప్పడం జరిగింది. 2015 నుంచి కూడా మా పాపకు జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని క్లియర్ గా రిపోర్ట్స్ ఉంటే కూడా డీఎస్పీ వినోద్ కుమార్ మరియు సిఐ మహేశ్వర్ రెడ్డి గారు మా కేసును తప్పుదోవ పట్టించడానికి 30-40 లక్షల డబ్బులు తీసుకొని స్కూల్ వాళ్లతో కుమ్మక్కయ్యి మా కేసును తారుమారు చేసి చార్జ్ షీట్ లో ఆ అమ్మాయికి ఆ అమ్మాయే ఉరేసుకుందని చార్జ్ షీట్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కర్నూలులో ఉన్న దళిత లీడర్లు, స్టూడెంట్ లీడర్లు మాకు సాయం చేశారు, కానీ ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క అధికారి గాని మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే నేను చాలా ప్రయాసపడి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని వెనక్కి పంపేయడం గానీ ఒకనొక దశలో మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టించారు. సిఐడి అమిత్ గారు, అమ్మిరెడ్డి గారు రాత్రి 12 వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ లో ఉండి మళ్ళీ ఆ తర్వాత మీరు వెళ్ళండి అంటే అప్పుడు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత మందికి అన్నా నా గోడు ఎంత మందికి చెప్పుకున్నానంటే అందరికీ చెప్పుకున్నాను. లాస్ట్ కి అన్నగారికి ఎదిరించే ధైర్యం ఉందని ప్రశ్నించే ధైర్యం ఉందని అక్టోబర్ లో అన్నను కలిశాను. అన్నగారు కూడా అమ్మా మీరు ఎట్లా అనుకుంటారు ఏమున్నాయని అడిగితే మొత్తము పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రూఫ్స్ అన్ని చదివిన తర్వాత ఇంకా మనం ఎక్కడ ఉన్నామమ్మా సొసైటీలో. ఒక ఆడపిల్ల హాస్టల్ కు పోతే నా కూతురు చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెంట్. నేను నా కూతురు పేరుని నేను చాలా పెద్దగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండి పలానా పార్వతి రాజు నాయక కూతురు అంటే సుఖాలి ప్రీతి అనిపించుకుంటది అనుకున్నా. నా కర్మకు ఇట్లా బ్యానర్ల మీద ఇలా బ్యానర్ల మీద టీషర్ట్ల మీద అట్లా ఫోటోలో నా కూతురు చూస్తానని అనుకోలేదు. అది అన్నగారికి ఆడపిల్లకి జరిగిన అన్యాయంకి ఎదిరించే ఒకే ఒక నాయకుడు అన్నగారు. తరువాత అన్నను కలిసిన తర్వాత నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది, మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు మీకు న్యాయం జరగదు, మీరు ప్రతి పార్టీలో ప్రతి మీటింగ్ లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు మీకు ఎలా న్యాయం జరుగుతుంది అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏమి విమర్శించడం లేదన్నా, నా కడుపు బాధ మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా దిశా సంఘటన జరిగినప్పుడు సాక్షాత్ అమరావతిలో మీరు దిశను బాధపడిన దిశ జరిగిన బాధ ఆ మీరు మొన్నటికి నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. తర్వాత వెళ్ళి న్యూస్ లో మా సాయంలో జరిగిందా, 2017లో జరిగింది కదా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని అడిగి ఆ రోజు మీరేమన్నా నిద్రపోతున్నారా అని ఆనంద ప్రశ్నించడం జరిగింది. మరి నేను అడుగుతున్నాను ఏమంటే మరి అసెంబ్లీ సాక్షిగా దిశ చట్టం పెట్టినప్పుడు దిశకు జరిగిన సంఘటన అన్న గుర్తు చేసుకున్నప్పుడు మరి మీరు ఎందుకు అసెంబ్లీలో ఉన్నారు కదా అనిల్ కుమార్ అన్న, మీరు చెప్పలేకపోయారా? అది మన రాష్ట్రంలో జరిగింది కాదన్నా, పక్క రాష్ట్రంలో జరిగిందని చెప్పలేకపోయారా? మన రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయాలు జరగలేదా చెప్పండి. మొన్న కూడా దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, బాగా సగర్వంగా ఓపెన్ చేశారు. ఇఫ్ మై మెమరీ ఈజ్ కరెక్ట్ హర్ నేమ్ ఈజ్ ప్రియాంక అన్నారు. ప్రియాంక మీ మైండ్ లో మీ మనసులో ఎవరు లేరా? నా కూతురు కూతురు కాదా, నా కూతురు మానం ప్రాణం కాదా చెప్పండి అడుగుతున్నాను. స్కూల్ వాళ్ళు అటు అధికార పక్షానికి అటు ఉన్న పోయిన ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకుంటూ డబ్బులు పడేసుకుంటూ నీకు 1 కోటి రూపాయలు ఇస్తామని నాకు చెప్తే కూడా నేను ఆ 1 కోటి రూపాయలు తీసుకుని నేను ఒకవేళ చనిపోతే నా కూతుర్ని అమ్ముకున్నానని అనుకోవాలి అని నేను ఇంతవరకు పోరాడుతున్నాను. ఇలా పోరాడుతున్న మధ్యలోనే మా ఇంట్లో దొంగతనం దాడి లూటి కూడా చేపించారు, కాళ్ళు విరగొట్టేశారు. కొంచెము అదో ఇదో నడుస్తున్నాను. సుచరిత మేడం గారు వచ్చినప్పుడు ఆమె బాధకు విన్నవించుకుంటామని ఇప్పుడు నేను చూస్తే నాకు ఇక్కడ ఇంతమంది జనాల్లో నన్ను సేఫ్ గా పైకి తీసుకొచ్చినారు జన సైనికులు అన్నగారు. మరి
మరి సుచరిత మేడం హోమ్ మినిస్టర్ గారు ఆగస్ట్ లో మమ్మల్ని కలవడానికి అక్కడ సిఐడి ఓపెనింగ్ వస్తే కర్నూల్లో మేము మా ఫైల్ ఇస్తామని అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు కింద పడేసి ఇష్ట ప్రకారం నా కాలు తొక్కేస్తే నా కాలు బోన్ ఇక్కడ ఉన్నది డిస్లోకేట్ అయిపోయింది. అంటే చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు అయిపోతున్నాయి, మాటలు మాత్రం తీయగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. నేను అదే అడుగుతాను, నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంత మంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్న మీకు వందనాలన్నా, నిజంగానే